Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan mind game ko Chandrababu ukkiri bikkiri. ప్రత్యర్థులు లేదా శత్రువులపై విజయం సాధించాలంటే రెండు పద్ధతులున్నాయి. మొదటిది భౌతికంగా యుద్ధం చేయడం ఒక పద్ధతి, ఇక రెండవది మానసికంగా కుంగిపోయేటట్లు చేయడం. ఇప్పుడు ప్రత్యర్థులైనా శత్రువులపై యుద్ధం అంటే ఎన్నికలలో తలపడడం మాత్రమే, కాబట్టి భౌతికంగా యుద్ధం అంటూ ఉండదు. అందుకనే ఓట్ల ద్వారా విజయం సాధించేందుకు మానసికంగా దెబ్బ కొట్టడానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఇదే. ఒకప్పుడు జగన్పై చంద్రబాబు ఇదే ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని పదే పదే జగన్ చెప్పడంలో అర్థమిదే. ఉత్తనే చెప్పడమే కాకుండా అందుకు అవసరమైన అస్త్రాలన్నింటినీ రెడీ చేస్తున్నారు. జగన్ తయారు చేసిన అతిపెద్ద ఆయుధమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి పైన మోపారు. దానికి తగ్గట్లే పెద్దిరెడ్డి కూడా క్షేత్రస్థాయి నుండి పనిచేసి గ్రామ గ్రామాన కష్టపడుతున్నారు. దీని ఫలితం మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో కనబడింది. మొట్టమొదటిసారిగా 30 ఏళ్లలో అన్ని ఎన్నికలలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఊపులనే వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించి తీరాలని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఒకవైపు పెద్దిరెడ్డి, మరోవైపు ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు భరత్, ఇంకోవైపు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకి ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయడమే కాకుండా సంవత్సరాల ప్రజల కోరికైన కుప్పంను మున్సిపాలిటీగా మార్చారు. అలాగే కుప్పంను రెవెన్యూ డివిజన్గా మార్చాలని జనాలు ఎప్పటి నుండో అడుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. అలాంటిది జగన్ వెంటనే చేసేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో జగన్ జనాల్లో చొచ్చుకుపోతూ ఉంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఎంత వీలైతే అంత మానసికంగా దెబ్బతీయడమే జగన్ టార్గెట్గా పెట్టుకున్నారు. మరి తన ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.